ఓటర్ల తొలగింపు వ్యవహారంలో ప్రొసీజర్ పాటించని అనంతపురం జిల్లాలో ఇద్దరు అధికారులు సస్పెండ్ కు గురయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఓట్లను తొలగించడంతో వీరిపై ఈ సస్పెన్షన్ వేటపడింది. అధికారుల సస్పెన్షన్ పై ఒరవకొండ మాజీ ఎమ్మెల్యే తనయుడు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ తాను బీఎల్ఓకు ఫోన్ చేసినట్లు ఆధారాలుంటే బహిర్గతం చేయాలన్నారు. టీడీపీకి చెందిన 6000 ఓట్లు తొలగించారన్నది అవాస్తవమన్నారు. सस्पेंड जो यो मीडिया यानी लेकिन तेलुगुदेश पार्टी की संबंधी नायक वाल अफिशियल पेज तेलुगुदेश पार्टी की संबंधी अफिशियल पेज अदे विधा वाल संबंधी तोक पत्र अंत एम चूपे एक्ड़ा उरवकुंड निजकवर्ग दादापू 6063 ओटू తెలుగుదేశం పార్టీ సానుభూతిదారుల ఓట్లు తొలగించారని చెప్పి ప్రధానమైనటువంటి వాళ్ళు విమర్శ చేస్తున్నారు. దాంతో పాటు 6000 ఓట్లు వైఎస్ఆర్సీపీ సానుభూతిదారులకు సంబంధించినటివి దొంగ ఓట్లు ఎక్కించుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రధానంగా కూడా గత 3-4 రోజుల నుంచి మీడియాలోను సోషల్ మీడియాలోను ఎక్కడ చూసినా కూడా ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి 6000 ఓట్లు దొంగగా ఎక్కిచ్చినారు. 6000 తెలుగుదేశం పార్టీకి